వెల్కమ్ బ్యాక్. బొల్లారంలోని కంటోన్మెంట్ జనరల్ హాస్పిటల్లో విషాదం జరిగింది. అనారోగ్యంతో హాస్పిటల్కు వచ్చిన దంపతులపై రోడ్డు పక్కన ఉన్న భారీ వృక్షం ఒక్కసారిగా కూలింది. వృక్షం మీద పట్టడంతో భర్త అక్కడికక్కడే మృతి చెందగా భార్య తలకు తీవ్ర గాయాలు కావడంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. ఇటీవల కురిసిన వర్షానికి వంగిపోయిన వృక్షం ఉదయం 9:30 గంటల మధ్య వేర్లతో పాటు కూలింది. ఈ ఘటనపై మరింత సమాచారం మా ప్రతినిధి రాణా ప్రతాప్ అందిస్తారు. ఆరోగ్యం బాలేక చూపించుకుందామనేసి హాస్పిటల్కి వచ్చినటువంటి ఇద్దరు దంపతులకి విధి వక్రీకరించింది. వారు ఈ ఇప్పుడు బొల్లారంలో ఉన్న కంటోన్మెంట్ జనరల్ హాస్పిటల్ ఇది, ఇలా నడుచుకుంటూ వచ్చారు. ఇటుకు వచ్చేటప్పుడు నేను లెఫ్ట్ సైడ్ చూపిస్తున్నటువంటి ఈ ప్లేస్లో, ఇక్కడ చూస్తున్నటువంటి ఈ ప్లేస్లో చాలా పెద్ద వృక్షం ఇది. చాలా అంటే చాలా ఏళ్ళ తరబడి ఉన్నటువంటి వృక్షము ఇది. సడన్గా వాళ్ళు అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చినప్పుడు వాళ్ళ మీద పడిపోయింది. పడిపోయినప్పుడు హస్బెండ్ అక్కడికక్కడే మృతి చెందారు. వాళ్ళ వైఫ్ కూడా చాలా తీవ్రమైనటువంటి గాయాలయ్యి తల కూడా బద్దలైపోయినటువంటి నేపథ్యంగా పడుతుంది. ఇక్కడంతా మనం మార్క్స్ కూడా చూడొచ్చు, అవి బ్లడ్ మార్క్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. కాకపోతే ఈ ఇప్పుడు ఈ చెట్టు కనపడుతుంది కదా, ఈ అతిపెద్ద వృక్షము, దీన్ని వెంటనే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా దీన్ని కట్ చేయించేశారు. కట్ చేయించేసి దీంట్లో ఉన్నటువంటి మొత్తం చెట్టుతో కూడా బయట పాడేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. వాళ్ళు కూడా హెల్త్ బాగాలేకపోవడంతో చెకప్ చేయించుకుందామనేసి ఈ హాస్పిటల్కి వచ్చారు. ఇక్కడే అడ్మిట్ అవుదామనేసి. కాకపోతే ఇక్కడికి వచ్చే కొందరికి సడన్గా వేర్లతో పాటు ఇది కిందకి పడిపోయినటువంటి నేపథ్యం. కాబట్టి ఇలాంటి సేమ్ ఇట్లా దిమ్మలాగా ఒకటి ఉంది మొత్తం, ఇట్లా రౌండ్ షేప్ ఇక్కడ ఎట్లా మనకి ఇక్కడ కనపడుతుందో ఇంత దిమ్మలాగా ఉంది. ఇప్పటికే చెట్టు కూడా బాగా ఇదైపోయింది, బాగా ఎండిపోయినట్టు అనిపిస్తుంది. ఈ చెట్టు వేర్లతో పాటు ఒక్కసారిగా అటువైపు పడిపోయినటువంటి నేపథ్యం కాబట్టి చాలా పెద్ద చెట్టుగానే కనపడుతుంది. దాదాపు 30-40 ఏళ్ళ నుంచి కూడా ఈ చెట్టు ఇక్కడే ఉంది. అది మొన్న కురిసినటువంటి గాలివానకి వర్షం భారీ పడింది కాబట్టి అప్పటి నుంచి కాస్త అది బాగా వీక్ అయిపోయింది అనేసి కూడా ఇక్కడ వారు చెప్తున్నారు. ఇది ఒక్కసారిగా విత్త వేర్లతో పాటు ఇట్లా అలా పడిపోవడం వల్ల ఒక్క ఈ మెడ మీద పడ్డది, తర్వాత వాళ్ళిద్దరు కూడా అక్కడే పడిపోయారు. వాళ్ళ మీద మళ్ళీ పడిపోయింది ఈ తల భాగం కానీ, లేకపోతే ఎవరైతే ఆ వ్యక్తి నడుచుకుంటూ వస్తున్నాడో పురుషుడు, ఆయన మీద పడ్డం వల్ల ఒక్కసారి కూడా ఆయన కూడా స్పాట్లోనే చనిపోయినట్టుగా తెలుస్తాం. ఉటాహుటన ఇక్కడ లోపలికి వెళ్ళి ప్రాథమిక చికిత్స చేయడానికి వాళ్ళు ప్రయత్నించారు. అప్పటికే వాళ్ళు మృతి చెందారు. కాకపోతే మృతి చెందిన తర్వాత మెరుగైన వైద్యం కోసం ఎవరైతే లేడీ తీవ్రంగా గాయపడిందో తలంతా కూడా చాలా ఇదైపోయిందో, రక్తస్రావం చాలా గట్టిగా అయింది. సో వారిని గాంధీ హాస్పిటల్ తీసుకెళ్ళారు. మృతదేహాన్ని కూడా గాంధీ హాస్పిటల్ తీసుకెళ్ళి పోస్ట్మార్టం చేస్తున్నటువంటి నేపథ్యం పడుతుంది. ఆ మహిళకైతే చాలా క్రిటికల్ పొజిషన్లోనే ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంది. వైద్యులు ఆమెను బతికించడం కోసం చాలా శ్రమిస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి హాస్పిటల్లో చనిపోయింది కాబట్టి వారైతే మా కుటుంబాన్ని ఆదుకోవాలంటే కూడా వారి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యం కనబడుతుంది.